ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇండ్లలకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు, ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లలో, వాళ్ళ ప్రసార మాధ్యమాలలో, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లలో ప్రముఖంగా వాళ్ళే రాసుకుంటారు. 10 మంది పోయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్లే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు, వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరు మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు. ఏం జరిగింది అసలు రాష్ట్రంలో? ఈ ఫిరాయింపులు ఎవరెవరైతే పాల్పడుతున్నారో తప్పకుండా వాళ్ళ పదవి పోతుంది అనే మాట మేము గల్లీ టు ఢిల్లీ చెప్పినాం, సుప్రీంకోర్టు లాయర్లను కలిసినాం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ స్పష్టంగా చెప్పినాం, స్పీకర్ గారు మీరు తప్పు చేస్తున్నారు, మీ దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత, పిటిషన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే చర్య తీసుకోవాలా, ఎందుకంటే 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, కేపీ వివేకానంద్ గారు, జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి. ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి? ఏమన్నాడు? ఎవరెవరైతే పార్టీ ఫిరాయించినరో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం. స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకి పోయినాం, హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాల్లో మీరు చర్య తీసుకోవాలి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి, లేని పక్షంలో సువమోటోగా 4 వారాల తర్వాత మేమే మళ్ళొక్కసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా, ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది, మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, దమ్ముంటే రాన్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు.